బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు నిరసన పరిసన నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఏఐటియుసి కన్వీనర్ బత్తుల సామ్యూల్ మాట్లాడుతూ నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సమ్మెలోకి దిగారు. వారికి 6 నెలల నుండి రావాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలి. అదే విధంగా ఆప్కాస్ నుండి తప్పించి విముక్తి కలిగించాలి. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. పనికి తగిన వేతనం ఇవ్వాలి. 12 గంటల పని కాలాన్ని గతంలో వలె 8 గంటలకు తగ్గించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించాలని తెలిపారు. గత 40 రోజుల నుండి సమ్మె నోటీస్ ఇచ్చి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి గత 3 నెలల నుండి అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఇస్తానన్నటువంటి మెడికల్ అలవెన్స్ ఇవ్వకుండా, ఏదైతే కార్మికులకు ఇవ్వాల్సిన అలవెన్స్లు ఇవ్వకుండా కార్మికులకు ఉన్నటువంటి హక్కును నిర్వీర్యంగా చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ప్రభుత్వాలకి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చి ఈ రోజు నుండి నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. మరి వాళ్ళ గత 6 నెలల నుండి ఏదైతే మెడికల్ అలవెన్స్ ఇవ్వలేదో అదేవిధంగా కార్మికులను రెగ్యులర్ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఈనాటి కూడా రెగ్యులర్ చేయకపోవడం ఒకటి. మరి ఇవాళ ఆప్కాస్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మీకు అన్ని రాయితీలు వస్తాయని చెప్పి ముందు నమ్మించి ఆప్కాస్లో చేర్చిన తర్వాత ఇవాళ వాళ్ళందరూ కూడా ఉద్యోగులని చెప్పేసి ఆప్కాస్లో వస్తే వాళ్ళకు వచ్చేటటువంటి రాయితీలు ప్రభుత్వం ఎక్కడ ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ మున్సిపల్ కార్మికులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి